ప్రపంచ ముస్లింలంతా కూడా ఖురాను గ్రంథాన్ని దైవ గ్రంథంగా విశ్వసిస్తారు. ఖురాను గ్రంథం తర్వాత అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా చదవబడేటటువంటి గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. మరి సహీహ్ అల్ బుఖారీ ప్రతి పల్లెలో ప్రతి వీధిలో ఈరోజు ఒక ఆలిం కోర్సు చదివేసి ఒక ఆలింగా పట్టభద్రుడై బయటికి రావాలి, ఒక మదర్సా నుండి ఒక ఆలిం అవ్వాలి, ముఫ్తీ అవ్వాలి, ఫాజిల్ అవ్వాలి అంటే తప్పనిసరిగా అతడు సహీ అల్ బుఖారీ చదవాలి. మరి ఆ బుఖారీ రహమతుల్లా అలీ వారు ఆయన ఎవరు, ఆయన జీవితం ఉన్నటువంటి త్యాగాలు ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి విషయం ఏంటో ఇన్షాల్లా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సోదర మహాశివులారాం, ఇమాం బుఖారీ రహమతుల్లా అలీ వారు హిజ్రీ 194లోని షవ్వాలు మాసం జుమా నమాజు తర్వాత షవ్వాల్లోని 14వ తేదీ జుమా నమాజ్ తదనంతరం ఆయన బుఖారా పట్టణంలో జన్మించారు. కాబట్టి ఆయన్ని బుఖారీ అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన 184 సంవత్సరాల తర్వాత అంటే హిజ్రీ 194లో ఇమాం బుఖారీ వారు జన్మించారు బుఖారా పట్టణంలో. బుఖారీ పట్టణంలో జన్మించారు కాబట్టి ఆయన బుఖారీ అంటారు. అసలు పేరు ఆయన పేరు ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ అంటారు. ముహమ్మద్ అనేది బుఖారీ గారి పేరు, ఇస్మాయిల్ తన తండ్రి పేరు. తన తండ్రి పేరుతో కలిపి ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బుఖారీ ఆయన్ని అని ఆయన్ని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇమాం బుఖారీ వారు జన్మించారో చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఆ తండ్రి గారు చనిపోవడమే కాకుండా ఇమాం బుఖారీ రహమతుల్లా అలీ వారికి చిన్నప్పుడే చూపు కోల్పోయింది, పూర్తిగా అంధులైపోయారు. ఆయనకు కళ్ళు కనిపించపూర్తి అందులైపోయారు. ఆ బుఖారా పట్టణంలో తన తల్లి ఇమాం బుఖారీ గారి గురించి ప్రతిరోజు కూడా దువా చేసేవారు. రాత్రంతా పట్టణం ప్రశాంతంగా ఉంది. రాత్రి 3 గంటల ప్రాంతంలో తహజ్జుద్ సమయానికి తన తల్లి నిద్ర మేల్కొని కంట తడి పెట్టుకొని జానిమాజ్ వేసుకొని అల్లా ముందు రోధిస్తూ, అల్లా నా కుమారుడైనటువంటి బుఖారికి చూపు ప్రసాదించు, అల్లా నేను ఇతన్ని ధర్మ విద్వాంసుని రూపుదిద్దేలా చేస్తాను, తయారు చేస్తాను, కాబట్టి ఇతన్ని చూపు ప్రసాదించను. ప్రతిరోజు కూడా ఆ తల్లి కడు దీనంగా కంట తడి పెట్టుకొని తహజ్జుద్ నమాజ్ సమయంలో ఆమె ప్రార్థన చేస్తుండేది. అలా ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే ఆమె నిద్రపోయేది. ఆమె ఎప్పుడు పడుకున్నారో ఎప్పుడు లెగుస్తున్నారో కూడా తెలిసేది కదా. అంతగా కంట తడి పెట్టుకునేవారు. ప్రతిరోజు కూడా తహజ్జుద్ నమాజ్ చేయడం, అల్లాతో దువా చేయడం, వల్ల నా కుమారునికి చూపు ప్రసాదించని. ఒకరోజు ఆమె తహజ్జుద్ సమయానికి మళ్ళీ యథావిధిగా లేచారు, దువా చేసుకున్నారు, నమాజ్ చదివారు, దువా చదువుకున్నారు, అలా పరుండిపోయారు. వెంటనే ఆమె ఒక స్వప్నం చూశారు. ఒక కళ వచ్చింది, ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బుఖారీ గారికి చూపు వచ్చేసింది. మళ్ళీ తిరిగి ఆయనకు చూపు వచ్చేసింది. వెంటనే ఆమె లెగిసి చూశారు. అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు. ఇమాం బుఖారీ వారికి చూపు వచ్చేసింది. ఆ తల్లి చేసినటువంటి దువాని అల్లా స్వీకరించాడు. అల్లా సుబ్హాన తాలా పూర్తిగా చూపు కోల్పోయినటువంటి ఇమాం బుఖారీ గారు ఏ వైద్యం చేయించుకోలేదు. కేవలం అల్లా సుబ్హాన తాలా ఆయనకి చూపుని ప్రసాదించడం జరిగింది. ఆయనకు చూపు వచ్చేసింది. తల్లి అమితాశ్చర్యంతో చాలా సంతోషంతో అల్లాహకు విధేయత చూపుతూ సాష్టములు సజ్దాలో పడిపోయారు. ఆయనకు చూపు రావడం జరిగింది ఇమాం బుఖారీ రహమతుల్లా అలీ వారికి. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం బుఖారీ గారికి చూపు వచ్చేసిందో తన తల్లి ఏం చేశారంటే ఎక్కువగా ఆయన్ని ఒక విద్వాంసుడిగా చేయడానికి అహర్నిశలు ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద విద్వాంసుల దగ్గర పంపించారు. ఆ విధంగా ఆయన చిన్నప్పుడే ఆయన చాలా ధార్మికంగా ఆయన ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిపోయారు. 10 సంవత్సరాల వయసులో ఇమాం బుఖారీ గారి 10 సంవత్సరాల వయసులో ఆయన ధార్మిక పండితుల మధ్య తలెత్తినటువంటి ధార్మిక సమస్యల్ని పరిష్కరించేవారు ఇమాం బుఖారీ వారు. అదేవిధంగా ఏదైతే హదీసుల్ని ఆయన సేకరించారో తద్వారా ఈరోజు ఖురాన్ తర్వాత అత్యధికంగా బుఖారీ గ్రంథం చదవబడుతుంది. జమాతులకు అతీతంగా ప్రతి వ్యక్తి కూడా చదువుతున్నారు. అంటే ఆయన ఆ విధంగా జ్ఞానాన్ని నేర్చుకుని ఒక పెద్ద విద్వాంసుడిగా ఆయన చరిత్రలో మిగిలిపోయారు. అల్లాహు అక్బర్. ఆయన తండ్రి గారు చనిపోయేటప్పుడు ఒక విషయం చెప్పారు, నా సంపాదనలో నా ఐశ్వర్యంలో ఒక్క రూపాయి కూడా, ఒక్క దినార్ ఒక దిర్హం కూడా హరాం సంపాదన లేదు, అధర్మంగా సంపాదించినటువంటి ఒక్క రూపాయి కూడా లేదు అని ఇమాం బుఖారీ గారి తండ్రి గారు చెప్పి చనిపోయారు. ఇమాం బుఖారీ వారు వ్యాపారం చేసేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఇమాం బుఖారీ గారి కుమారుడైనటువంటి అహ్మద్ ఏం చేశారంటే ఆ యొక్క వ్యాపార సామాగ్రిని తన తండ్రి బుఖారీ వద్దకు పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క వ్యాపార సామాగ్రి అక్కడ చేరుకుందో కొంతమంది ఆ యొక్క వ్యాపార బృందం వారు ఆయన చుట్టూ చేరి చెప్పారు, ఓ బుఖారీ 5,000 దినార్ల లాభానికి ఈ సరుకును మాకు మీరు అమ్మండి అని చెప్పారు. అప్పుడు ఇమాం బుఖారీ గారు ఏం చేశారంటే నాకు ఒకరోజు ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వండి వెళ్ళిపోయారు. 5,000 దినార్ల లాభానికి ఆయన ఆ సరుకుని అమ్మలేదు. తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుందంటే
మరికొంతమంది ఇమాం బుఖారీ వారి వద్దకు వచ్చేసి ఈ యొక్క సరుకు తీసుకొని ఈ సరుకు అంటే ఎక్కువగా 10,000 దినార్లు మీకు ఇస్తాము ఈ సరుకుని మాకు అమ్మండి అని అంటారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఇమాం బుఖారీ గారు అంటున్నారు, లేదండి, గత రాత్రే నేను ముందు నాతో 5,000 దినార్ల లాభానికి అమ్ముతాము అని చెప్పిన వారికి నేను ఈ సరుకును అమ్మాలని నిశ్చయించుకున్నాను, నిస్సందేహంగా నేను నా సంకల్పాన్ని భంగపరుచుకోను అని ఇమాం బుఖారీ గారు అంటున్నారు. ముఖద్దమతుల్ ఫత్లో హాఫిజ్ ఇబ్నే హజర్ గారు ఈ విషయాన్ని వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఈ విషయాన్ని చూస్తుంటే ఈ 10,000 దినార్ల లాభం అనేది లాభసాటిగానే ఉంది, వీరికి అమ్మొచ్చు కదా, వారికి వాగ్దానం చేశారా? వాగ్దానం చేయలేదు, కేవలం సంకల్పించుకున్నారు మనసులో, నేను ఈ 5,000 దినార్లకు ఈ సరుకుని ఫలానా వర్తక బృందం వారికి, ఫలానా వ్యాపార బృందం వారికి అమ్మాలని సంకల్పించుకున్నారు, వారికి వాగ్దానం చేయలేదు. కానీ ఆయన ముందు 10,000 దినార్ల ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆ ఆఫర్ని తిరస్కరించి ఇమాం బుఖారీ గారు మొదట ఎవరికైతే తాను సంకల్పించుకున్నారో ఆ సంకల్పాన్ని భంగపరచుకోకుండా ఆయన మాట వారికి 5,000 దినార్లకి ఇవ్వడం జరిగింది. అల్లాహ్ అక్బర్. అందుకే చూడండి, ఇమాం బుఖారీ పుస్తకాన్ని మనం తెరిచిన మొట్టమొదటి హదీస్ ఏముంటుంది, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, అంటే నీ ఆచరణ అనేది నీ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. అల్లాహ్ అక్బర్. అందుకేనేమో ఈయన మొట్టమొదటి హదీసు ప్రవక్త వారిది ఈ విధంగా వ్యాఖ్యానించారు, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్, మీ ఆచరణ అనేది మీ సంకల్పంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు. అల్లాహ్ అక్బర్. అలాంటి విశ్వాసం వారిది.